వినుకొండలో శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 4వ బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవం. ఎన్టీఆర్ 28వ వర్ధంతి. నాలుగు పికెట్లతో పట్టణ పోలీస్ బందోబస్తు. వినుకొండ నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గంగినేని కళ్యాణ మండపం నందు రక్తదాన శిబిరం నిర్వహించగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ కథానాయకుడుగానే కాకుండా ప్రతి నాయకుడు పాత్రల్లో కూడా నటించి మెప్పించారు, రాజకీయాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యుడని అన్నారు. సాధించినందుకు మీ అందరికీ పేరు పెట్టిన అభినందనలు. వేదిక మీద మండపాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిషనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వినుకొండలో ఉన్నటువంటి నాయకులు అందరూ బాగా కష్టపడి వినుకొండని స్టేట్ నంబర్ వన్ సాధించినందుకు దీంట్లో భాగస్వామ్యమై కష్టపడ్డ ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వారు కూడా చాలా మంది కష్టపడ్డారు. మండల పార్టీ అధ్యక్షులు, యూనిట్ మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ బాగా కష్టపడ్డారు. స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు వినుకొండ నియోజకవర్గం బూత్ కమిటీలతో సహా గ్రామ పార్టీ నాయకులు అందరూ బాగా కష్టపడ్డారు. ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంత మంది వేధిస్తారో వాళ్ళందరికీ మన మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన రోజున ఖచ్చితంగా న్యాయం చేసి ఈ ప్రజల విముక్తి కోసం, ఈ ప్రజల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఇక్కడ జీవి ఆంజనేయులు గారు శాసనసభ్యులై మనకున్న ఉన్నతమైన స్థానాన్ని అలంకరిస్తారు. అప్పుడు మీ భవిష్యత్తులో మరింత అభివృద్ధి, మీ ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఎన్ని దుర్మార్గాలైనా, దౌర్జన్యాలైనా, దోపిడీలైనా, కొడితే కొట్టడానికి, పిడితే తిట్టడానికి మనం కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. భయాన్ని మన ఒంట్లోంచి మనం బాధపడాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు అరే ఆ రోజు ఎన్ఐటీ జ్ఞానేశ్వరి రాష్ట్రమంతా సూర్యాల్లో తిరిగారు. కాబట్టి వీరందరూ కూడా ఈ 3 నెలల కాలం ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలు మీరు చేశారు. కాబట్టి అవన్నీ వృధా కాకూడదు. ఇక్కడ 1983లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులకు ఎదుర్కొనడానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీని పెట్టి జనాలందరినీ ఉర్రూకలోకించి మరి పేదల సంక్షేమం కోసం, పేదవాడి యొక్క బ్రతుకు కోసం, జీవాలకు జీవనం ఇవ్వడం కోసం నడిపించినటువంటి తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే కోవలో, అదే క్రమశిక్షణతో, అంతే పట్టుదలతో అన్ని వర్గాల వారిని ఆదుకునేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈపూర్ మండలంలోని ముప్పాల గ్రామంలో రైతుమిత్ర రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అలాగే ప్రతి ఏటా ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అలాగే మొదటి బహుమతి 2,50,000 రూపాయలను ప్రదానం చేసిన బొల్లా రమేష్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎస్పీ డిఎస్పీ వారి ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని 4 ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.
వినుకొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగి పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పట్టణ సీఐ సాంబశివరావు మాట్లాడుతూ, పట్టణంలో లాండాటర్కు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చోటా నాయకులు కొందరు తమ వెంట 10-20 మందిని వెంటేసుకొని జులుం చూపించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న ఏదైతే పట్టణంలో చిన్న శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విభేదం తలెత్తిందో, ఆ సామాజిక వర్గం మధ్య మళ్ళీ ఆ విభేదాన్ని కంటిన్యూ కాకుండా దాన్ని డిస్కంటిన్యూ చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి అపోహను తొలగించాలి, మళ్ళీ దాని గ్రావిటీని తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో మా గౌరవ ఎస్పీ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు ఫోర్స్ను పంపడం అనేది జరిగింది. స్పెషల్ పార్టీని ఇక్కడ ఆ స్పెషల్ పార్టీతో అది మా ఫోర్స్ను కూడా అనుసంధానం చేసి, రూరల్ ఫోర్స్ను కూడా అనుసంధానం చేసి మొత్తం 40 మంది 4 పికెట్లుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా టౌన్లో 4 మొబైల్ పార్టీస్ తిరుగుతూ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాం, ఇది పెద్ద శాంతి భద్రత సమస్య కాదు, ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడమే ఆ లక్ష్యంగా పనిచేస్తామన్నాం. దీనికి సంబంధించి ఎక్కడైనా మీ ఏరియాలో ఎవరన్నా గ్రూపుగా ఏర్పడినట్టుగా కానీ లేదా శాంతి భద్రత విఘాతం కలిగించబోతున్నట్టుగా కానీ మీకు మీరు నోటీస్ చేస్తే దీని వెంటనే మా నెంబర్లు మీ దగ్గర ఉన్న వాళ్ళ నెంబర్లు సమాచారం వచ్చిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా పికెట్ పాయింట్లో పోలీసులు ఉన్నారో వాళ్ళకి సమాచారం వచ్చిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను ఎవరైతే గొడవకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కేసులు నమోదు చేశాం. అదేవిధంగా వాళ్ళలో ఉన్న పాత నేర చరిత్రను బట్టి కూడా వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి డిస్ప్లే చేయడం అనేది కూడా జరుగుతుంది. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత పోలీసు వారి కనుసన్నలో వాళ్ళ మూమెంట్ గమనించడం అనేది జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రశాంత వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళ మీద రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి లేదా 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మాత్రం వాటి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రౌడీ షీట్ ఓపెన్ తర్వాత ఎన్నో సామాజికమైనటువంటి బాధలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ కేసులు కూడా సంవత్సరాల తరబడి కోర్టు తోటి తిరిగి బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల నిన్న ఎవరైతే ఉద్రేకానికి గురయ్యి కొట్లాడకు దిగారో వాళ్ళందరికీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా, మళ్ళీ ఇది కంటిన్యూ అయ్యిందంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తి ఉండదు. మీ ఫోటోలు మీరు రౌడీ షీట్లో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు ఏదైనా సామరస్యపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. అవసరమైతే మా గౌరవ డీఎస్పీ గారి దగ్గర కూడా తీసుకుపడగాలి. సార్ వచ్చి ఇక్కడ రావడానికి మిమ్మల్ని గుర్తుపెట్టి మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. ఒక కేసుకు సంబంధించి కాంప్రమైజ్ కానీ కూర్చొని మళ్ళీ కొట్టుకొని దాని తీవ్రత పెంచి మళ్ళీ ఇంకొంతమంది ముద్దాయిల కేసులు ఆడే విధంగా చేశారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాబట్టి మంచి పద్ధతి కాదు కాబట్టి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. లేదు ఇలానే జరిగినట్టుగానే కంటిన్యూ అయితే ఇప్పుడు చెప్పినటువంటి పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరికీ హామీ ఇస్తాం, మేము ఇక్కడ టౌన్లో రౌండ్ ద క్లాక్ తిరుగుతూ ఉన్నాం. నేను రూరల్ సీఐ గారు, అదేవిధంగా టౌన్ రూరల్లో ఎస్ఐఎస్ఓ సిబ్బంది అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. పికెట్లు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తాం. వినుకొండ సురేష్ మహల్ రోడ్లో అంగన్వాడీ సమ్మె శిబిరం గురువారానికి 38వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రం నుండి, సిఐటియు నుండి విజయ్ కుమార్, గోపాలరావులు, హనుమంతరెడ్డి, ఆంజనేయులు, ఏఐటియుసి నుండి మారుతి వరప్రసాద్ హాజరయ్యి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అధికారులు అంగన్వాడీలను ఉద్యోగం నుండి తీసేస్తామని భయపెట్టడంతో వారికి ధైర్యం చెప్పారు. నిరవధిగా నిరాహార దీక్షలకు కూర్చున్న వారికి మద్దతుగా అందరూ విజయవాడ వెళ్లాలని పిలుపునిచ్చారు. 20వ తేదీన రాస్తా రోకోకు పిలుపునిచ్చారు. ఎదురున్నారు మన మారుతి గారు ఉన్నాడు, మన వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు కూడా ఏఐటీసీ కానీ సిఐటీ కానీ ఐఎఫ్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెను ఉపసంహరించుకున్నాం అనేటటువంటి దాన్ని ఎవరు చెప్పరా. అంటే వాళ్ళు పోయినా సమ్మెలో ఉన్నట్టే, మనం ఇక్కడ కూర్చున్న సమ్మెలో ఉన్నట్టే వాళ్ళు తెలియక, అందుకని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సమ్మె అనేటటువంటిది ఒక యుద్ధం. యుద్ధంలో పోయినవాడు ఏమనుకుంటాడు, గెలవాలనుకుంటాడా, ఎనకోడిని చూసుకుంటాడా? అసలు ఎనకోడిని చూసి యుద్ధం ఇవ్వడం చేయగలుగుతారా? ఏమమ్మా చేయగలుగుతారా? ఇడుగుతున్నోళ్ళు చెప్పండి. అందుకని నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, 110,000 80,000కి వచ్చినా, 80,000 50కి వచ్చినా, 50 60కి వచ్చినా సరే, ఆఖరికి ఉన్నటువంటి 10,000 మందితోటైనా సరే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వంచి విజయం సాధిస్తాం. మాకు ఎనకగాదు కావాల్సింది, జరిగిపోయింది కాదు జరగాల్సింది, భవిష్యత్తు మాది అనేటటువంటిది మనందరం కూడా చెప్పాలి. అందుకని ఈ రోజు మన యుద్ధంలో పాల్గొంటున్న మీ అందరూ కూడా విజయమే మనకి హద్దు, విజయమే మనకి హద్దు. రెండోది లేదు, శ్రీహరి భద్రాచలం సినిమా ఉంది, ఒకటే జననం ఒకటే మరణం.
నలభై రోజులు ఏమైతే ఇంకొక విషయం, ఈరోజు ఈ రాష్ట్రంలో అంగన్వాడీ సమ్మెకి ఒక్క వైసీపీ పార్టీ తప్ప పాపం వాళ్ళలో కూడా మంచివాళ్ళు ఉన్నారు. ఈ నోరు బాడా అయినా నేను చెప్పిన సామెతే, పెళ్ళికొడుకు సామెతే, ఇది వెళ్ళలేదా మేము అసలు మేము ఊళ్ళో ఎడతిరగాలో మాకు అర్థం కావట్లేదు. కొంతమంది పాపం అల్లాడిపోతున్నారు. అందుకని ఎవరో కొంతమంది మూర్ఖులు తప్ప అసలు ఇంకా విచిత్రమైనదంటే అసలు ఎంత తప్పగా మినిస్టర్ అక్కడ అన్యాయంగా ఆక్రమించుకున్న ప్లాట్లు వేసి అక్రమంగా అమ్ముతున్న పెత్తందారుల నుంచి భూములను మా భూమిని తిరిగి తమకు అప్పగించాలని క్రిస్టియన్ పాలెంకు చెందిన బాధితులు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. వినుగొండ పట్టణం క్రిస్టియన్ పాలెంకు చెందిన నూనె వెంకయ్య కుటుంబ సభ్యులకు కారంపూడి రోడ్లో గల సర్వే నెంబర్ 306/7లో 5 ఎకరాల 51 సెంట్లు భూమి కలదు. వినుగొండ పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త అతని అనుచరులు అన్యాయంగా ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుండి వారి భూములను వెంచర్ పేర్లతో ప్లాట్లుగా విభజించి అమ్మకాలు జరుపుతున్నారని తెలిపారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా బట్ట దాఖలు అయ్యాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఇది మా పూరి ఫ్లాట్ అండి. రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి ఫ్లాట్లుగా చేసి ఇలాగ అమ్ముకుంటున్నాడండి. కలెక్టర్ గారు మీరే మాకు న్యాయం చేయండి, మీరు తప్ప మాకెవరు లేరండి, దయచూపండి మా పైన. కలెక్టర్ గారు మా మరో మీరు ఆలకించండి. కలెక్టర్ గారు ప్లీజ్, కలెక్టర్ గారండి మీరు తప్ప మాకెవరు లేరండి. కలెక్టర్ గారండి మమ్మల్ని చంపేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మేమేం చేయలేకపోతాం, నిరుపేదలం అండి. మా అదిగోళ్ళని తక్కువ చేసి మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. కలెక్టర్ గారండి మాకు సహాయం చేయండి, మీరు తప్ప మాకెవరు లేరండి. కలెక్టర్ గారండి మా విన్నపం మీరు ఆలకించండి. కలెక్టర్ గారండి మీరే మా దిక్కండి, మీరు కూడా మమ్మల్ని తోసేస్తాం, మేము ఎవరికి చెప్పుకోవాలి. కలెక్టర్ గారండి పూర్వీకులు వస్తా అండి పొలము, అయితే మా 40 మంది కుటుంబాలు మావి. అయితే మా పొలాన్ని ఫ్లాట్లుగా చేసి రాధాకృష్ణమూర్తి గారు మా కోట్ల రాధాకృష్ణమూర్తి గారు మా పొలాన్ని ఆక్రమించి ఫ్లాట్లుగా చేసి అమ్ముతున్నాడండి. అదే వచ్చి మేము మాట్లాడితే మమ్మల్ని ఎదిరిస్తున్నాడు, బెదిరించింది కాక మాదిగోళ్ళు మీరు మాదిగ ఉండాలని చెప్పి చండాలుగా మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. కలెక్టర్ గారు మాకు న్యాయం చేసేది ఎవరు లేరు, మీరే మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. మాకు పూర్వీకులు వస్తాండి. ఈ ఫ్లాట్ 306/7లో ఉంది. రాధాకృష్ణ కోట్ల రాధాకృష్ణమూర్తి మా భూమిని ఆక్రమించుకున్నారు, అన్యాయంగా ఆక్రమించుకున్నారు ఈ భూమిని. అదేమంటే ఇప్పుడు 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 వచ్చారు యాడిపోయారు అంటున్నారు. మేము బతుకు కోసం వేరే దేశాలు పోయి మేము మా పొట్ట కోసం మేము పోరాడుతుంటే మా కుటుంబాల కోసం మేము రక్షించుకోవడం మేము కడుపు కోసం మేము పొలం పనులకు మేము వెళ్తుంటే మా భూమిని ఆక్రమించుకునేది ఏందండి. లాయర్ గారండి మీరు చూడండి, మీరు చూడండి ఒక్కసారి మీరు మా మీద జాలు చూడండి, దయచూపండి మీరు మీరు మాట్లాడండి. ఈ రాధాకృష్ణమూర్తి మా అన్నల మీద మా మీద మీ కుటుంబాలు మేము చంపేస్తాము అంటున్నారండి. మా మీరు మాది వాళ్ళు మీకేం పని మా భూమి మీదకి రావడానికి, అసలు మీకేం హక్కు ఉంది మా పొలం మీద రావడానికి అంటున్నారండి. మాది తీసుకొని వాళ్ళు తినేది ఏందండి, ఇది మాదండి మా భూమి అండి. ఇది ఇన్ని రోజులు ఆడిపోయారు అంటే ఇదేమన్నా దేశాన్ని అనుకున్నారు సంకలం పెట్టుకొని పోవడానికి ఇంత పెద్ద భూమి ఆడబెట్టుకొని పోతామండి మేము. మీరు చూడండి కలెక్టర్ గారండి మీరే మాకు న్యాయం తీర్చి మీరే మాకు సహాయం చేసి మీరే దయచూపమని మిమ్మల్ని మేము అందరూ మా కుటుంబాలు మన్నలు మేము అందరూ మిమ్మల్ని వేడుకుంటున్నామండి. మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా కొమ్మతోటి పౌలుని నియమితులయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లోని జాతీయ కార్యాలయంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అధ్యక్షులు మన్నె శ్రీధర్, పల్నాడు జిల్లా అధ్యక్షులు రాయని చిన్న, పల్నాడు జిల్లా వర్కింగ్ అధ్యక్షులు గుడిపూడి యేసరత్నం, పల్నాడు జిల్లా యూత్ అధ్యక్షులు బిల్లా కేశవులు, వినుకొండ నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు మాలపూరి ప్రకాష్ తదితరులు పాల్గొని పౌరుని అభినందించారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శ్రీ దత్త వైద్యశాల వారి 4వ బ్రాంచ్ను వినుకొండ పట్టణంలోని ఏలుపాలెం రోడ్లో ఏర్పాటు చేసినట్లు శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గార్లపాటి కృష్ణకాంత్ తెలిపారు.
నూతన వైద్యశాలను ప్రముఖ శాస్త్రవేత్త కపలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బరాయ గుప్తా, అడిషనల్ ఎస్పీ రాఘవేంద్రలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు గాళ్లపాటి కృష్ణకాంత్ మాట్లాడుతూ, శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని వేళలా అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా జర్నలిస్టులకు కూడా జర్నలిస్ట్ కార్డులు అందించడం జరుగుతుందని, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జులకంటి బ్రహ్మారెడ్డిలు వైద్య సేవలను ప్రారంభించారు. వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణానికి సంబంధించి ఒక మంచి హాస్పిటల్ శ్రీదత్త, అంటే హార్ట్కి అన్ని విధాల స్థాయిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్, అన్ని జబ్బులకి సంబంధించినటువంటి హాస్పిటల్, ప్రధానంగా ఆర్ట్కి సంబంధించిన హాస్పిటల్ శ్రీదత్త హాస్పిటల్. శ్రీదత్త హాస్పిటల్ నర్సరావుపేటలో యాజమాన్యం, నర్సరావుపేటలో డాక్టర్ గారు వాళ్ళే ఇక్కడ మన వినుకొండ పట్టణంలో వేణుగుపాలెం రోడ్డు సమీపంలో గేట్ దగ్గర నిర్మాణం చేసి చాలా లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీతో ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వాస్తవంగా ఏంటంటే మనం గతంలో నర్సరావుపేట పోయేవరకు చాలా ప్రాబ్లం ఉండేది. ఇవాళ నర్సరావుపేట పోకుండా ఇటు ద్వారణాల దగ్గర నుంచి, ఇటు మార్కాపురం దగ్గర నుంచి, ఇటు కారంపూడి దగ్గర నుంచి, ఇటు మన అద్దంకి దగ్గర నుంచి, ఇటు అన్ని వైపుల నుంచి, ఇటు ఏలుపూర్ దగ్గర నుంచి, అన్ని వైపులకి మధ్యలో ఉన్నటువంటి వినుకొండ, వినుకొండలో ఒక మంచి హాస్పిటల్ దత్తా హాస్పిటల్, శ్రీదత్త హాస్పిటల్కి వాళ్ళు డాక్టర్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్, ఎండి అదే కార్డియాలజిస్టు అన్ని, ఇప్పుడు ప్రస్తుతం అన్ని టెస్టులు అన్నీ కూడా ఫ్రీ అని ఇప్పుడు ఒక నెల ఏర్పాటు చేయడం జరిగిందని చాలా సంతోషం. డాక్టర్ గారు చాలా ముందు అప్పులలో అక్కడ హైదరాబాద్లో కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర టెస్ట్ చేయించుకున్నాను. హైదరాబాద్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు, ఆయన ఇక్కడ పెట్టడం ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియపాయిస్తున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో పెట్టడం, మా నియోజకవర్గంలో పెట్టడం, మా నియోజకవర్గకి అన్ని విధాల అంత నర్సరావుపేట వెళ్ళే అంతవరకు ఆ సమయం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే వైద్యం అన్ని సౌకర్యాలు అలా ఒకవైపు చూస్తే పూర్తి స్థాయిలో ల్యాబ్ కానీ, అదే టెస్టింగ్ ల్యాబ్ కానీ, అదేవిధంగా ఐసీ కానీ అన్నీ లేటెస్ట్గా బాగా పెట్టారు. మంచి అవకాశం, అదృష్టం కూడా వినుకొండ కానీ కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలియపరచుకుంటున్నాను. వినుకొండ పట్టణంలో శ్రీదత్త హాస్పిటల్ నూతనంగా ప్రారంభించినందుకు డాక్టర్ గాలపాటి కృష్ణకాంత్ గారికి, జ్ఞానేశ్వరి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు హార్ట్ ఆపరేషన్ అన్నా సడన్గా ఏదైనా హార్ట్ ప్రాబ్లం వస్తే నర్సరావుపేట, గుంటూరు పోవాలంటే చాలా దూరమైన పరిస్థితి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కువ ప్రాణాలు కోల్పోయే అవకాశం లేకుండా ప్రాణాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో గతంలో మన వినుకొండలో ఒక హార్ట్ హాస్పిటల్ లేదు, స్పెషలైజేషన్ హాస్పిటల్ లేదని ఒక లోటుగా ఉంది. ఈరోజు శ్రీదత్త హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇక్కడ హార్ట్ స్పెషలిస్టులు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండటం అనేది ఈరోజు వినుకొండ ప్రాంత ప్రజలకి, పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, మార్కాపురం, దరిసి ఈ ప్రాంతాలన్నింటికి కూడా ఇది ఒక హబ్గా డెవలప్ అవుతుంది. ఈరోజు హార్ట్ హాస్పిటల్ చాలా అవసరం వినుకొండ ప్రాంతానికి, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకి. ఈరోజు ఈ హాస్పిటల్ రావడం వలన ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈ హాస్పిటల్ చాలా చక్కటి నిర్మాణం చేశారు. అన్ని ఫెసిలిటీస్, ఐసీయు, క్రిటికల్ కేర్ అన్నీ కూడా ఉన్నందువలన పేషెంట్లకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే పేషెంట్లకి మంచి సేవలు అందించి, మంచి ఆరోగ్యాన్ని అందించి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకున్నారు నర్సరావుపేట హాస్పిటల్లో, విడుగురాల సెంటర్లో.
అలాగే వినుకొండలో కూడా ఈ హాస్పిటల్ని సూపర్ సక్సెస్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే హార్ట్ స్పెషాలిటీతో పాటు క్రిటికల్ కేర్ సెంటరు, అలాగే యూరాలజీ, గైనిక్ సెంటరు, అలాగే డయాబెటిక్ స్పెషలిస్టులు అందరూ కూడా ఇక్కడ ఉండటం ఎంతో అభినందన. మరి వారు ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టడం అనేది వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. సకాలంలో వైద్యం జరుగుతుంది కాబట్టి అలాంటి హాస్పిటలే మా మాచర్లో కూడా ఒకటి రావాలని చెప్పేసి మా అభిలాష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా మా పూర్తి సహాయ సహకారాలు కృష్ణగారు గారికి అందిస్తాము. అక్కడ కూడా వారి సేవలను విస్తృతించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి అలాగే ఈ హాస్పిటల్లో తోటి కృష్ణకాంత్ గారితో డాక్టర్స్కి, బృందానికి, అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో శాఖ ఉపశాఖలుగా విస్తరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 2014 తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు, అప్పుడు అసెంబ్లీ స్పీకర్ కోడెల సుబ్రహ్మణ్యం గారి చేత శ్రీ గత్తా సూపర్ స్పెషాలిటీ ప్రారంభించడం జరిగింది. తర్వాత 1 సంవత్సరానికి సత్యంబల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం, అదే రకంగా 2 సంవత్సరాల క్రితం పులూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఇవాళ వెనకొండలో కట్టడం వల్ల దోరణాల నుంచి వచ్చే పేషెంట్, హార్ట్ పేషెంట్ మీ అందరికీ తెలిసిందే హార్ట్ పేషెంట్ ఎట్లా ఉంటారని, ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడ పెట్టాం. 24 గంటలు ఇక్కడ కార్డియాలజీ వారు కంపల్సరీ ఉంటారు, అదే రకంగా న్యూరాలజీ, రేడియాలజీ, గైనకాలజిస్టు అందరు డాక్టర్లు కూడా ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. నాసర సుబ్బాయ్ గుప్తా గారు, వాళ్ళ ఫాదరు మా ఫాదరు 50 సంవత్సరాలు కాలేజీ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నాం. అరంగనే గుప్తా, నేను ఇస్తాన బిల్డింగ్ నువ్వు తీసుకో అన్న జరగడం వల్ల ఆయన అనుకున్న దానికన్నా చాలా బాగా చేశారు కట్టుబడి. ఇది పేషెంట్కి మా దేశందరికీ బాగుంటుందో దేశంతోటి ఇది కొద్దిగా సైడ్గా ఉందనుకుంటున్నారు కాదు, హాస్పిటల్ ఎప్పుడు కొద్దిగా ఉంటేనే మంచిది. ఎక్కడ మంచి డాక్టర్ ఉంటే పేషెంట్కి ఎంత దూరం అయినా వస్తూ ఉంటారు. దీన్ని వినకొండ ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఉపయోగించుగా కోరుతున్నారు. మనం ఉన్నటువంటి స్ట్రెస్ లైఫ్కి, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానానికి చాలామందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తున్నాయి. కాబట్టి ఈ హార్ట్ ప్రాబ్లమ్ సంబంధించి ఇదివరకు లేదు, ఇప్పటివరకు ఎక్కడా లేదు, మన వినుకొండలో ఎక్కడా లేదు హాస్పిటల్ అంటున్నారు. సో మన డాక్టర్ గారు ఆ ఫెసిలిటీని కల్పిస్తున్నారు కాబట్టి మనం ఇదివరకు ఈసీజీ కానీ, గుడి ఎక్కువ కానీ ఇవన్నీ తీసుకోవాలంటే నర్సరాపేట కానీ, గుంటూరు కానీ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు మన గుంటూరు వినుకొండలోనే అవైలబిలిటీ ఉందంటే మంచి హాస్పిటల్ అందుబాటులో వచ్చినట్టే. సో ఈ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని వీళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు జర్నలిస్టులు కూడా, మరి కార్డు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సౌకర్యాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు. వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటే మంచి సేవలు, మంచి ఆరోగ్య సేవలు అందుబాటులో వస్తాయి. ఇది మనందరికీ కూడా, ప్రజలకు ఉన్నటువంటి వినుకొండ ప్రధానికానికి కానీ, లేకపోతే ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ నుంచి కూడా కొంతమంది పబ్లిక్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. దూరం ఎక్కువ వెళ్ళిపోయి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మనకు కొంత తక్కువ ఖర్చుతోనే ఆ వైద్య సేవలు లభించడం అనేటువంటిది చాలా మంచిదే. ఈ సౌకర్యాన్ని వీళ్ళు కల్పించడం కూడా చాలా మంచి సదుద్దేశంతో కల్పించడం జరిగింది. దయచేసి అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం ద్వారా గుండె మరియు క్రిటికల్ కేర్ వైద్య సేవలతో పాటుగా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు అందుబాటులో వస్తాయి. ఇక్కడ వినుకొండ ప్రాంతం నుంచి కూడా ఇంతకుముందు ఏదైనా క్రిటికల్ కేసు గుంటూరు కానీ, నర్సరావుపేట కానీ వెళ్ళాలంటే ఎంతో వ్యయప్రయాసం కూర్చి వెళ్లాల్సి వచ్చేది. దీంతో పాటుగా ఎమర్జెన్సీలు అక్కడ చేరే లోపలే చాలామంది చనిపోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉండేది. సో ప్రధానంగా దీన్ని అవాయిడ్ చేసే ఒక మంచి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ అనేది ఏర్పాటు చేశాము. ఈ మొదటి 40 రోజుల పాటు ఫిబ్రవరి 28 దాకా ఈసీజీ, గుండె స్కానింగ్ మరియు ఇతర గుండె సంబంధించిన పరీక్షలన్నీ కూడా యాంజియోగ్రామ్తో సహా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినుకొండ మరియు పరిసర ప్రాంత ప్రజానికం వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇక్కడ మా శ్రీదత్త హాస్పిటల్స్ 4 బ్రాంచ్ వినుకొండలో స్టార్ట్ చేయడం జరిగింది.
ఈసీజీ యాంజియోగ్రామ్స్ బీపీ షుగర్ ఇవన్నీ ఫిబ్రవరి 28 వరకు ఉచితంగా చూడబడతాయి. మెయిన్గా హార్టెక్ యాక్సిడెంట్ నుంచి అక్కడికి వచ్చే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకని ఇక్కడ మేము చిన్న చిన్న ఏరియాస్లో కూడా బ్రాంచెస్ పెట్టి కార్డియాలజిస్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి స్టెబిలైజ్ చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ 20 డేస్లో యాంజియోగ్రామ్స్ అవి కూడా మొదలవుతుంది. అలాంటి డయాబెటీ క్లినిక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అంటే మెయిన్ షుగర్ పేషెంట్స్లోనే ఇవి ఉండకపోతే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెయిన్ డయాబెటాలజీ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. సర్దిగా జాయిన్ అయ్యాను. యూరిన్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ అందుబాటులో మనం అందుబాటులో ఉంటాము. ఇంకోటి ఇక్కడ యూరోప్లో బట్టి మిషన్ ఉంటుంది కాబట్టి యూరిన్ సంబంధించిన అన్ని ఏమైనా కానీ మనం అంతా తెలుసుకోవచ్చు. ఏమైనా ఇంకా నియర్ బై నర్సరావుపేటలో మనం ఏదైనా ఇబ్బంది వచ్చినా అది కన్ఫర్మ్ చేసుకొని ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. కిడ్నీ సంబంధించిన స్టోన్ ఇలా పోస్టర్ సంబంధించింది ఏదైనా ఇన్ఫెక్షన్ సంబంధించింది మనం ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తాం. మనం అందుబాటులో ఉంటాను ఈ వారం మాత్రం అందుబాటులో ఉంటాం. సింగర్ చెరువు పూర్తి సామర్థ్యంతో నింపడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకయ్య తెలిపారు. గురువారం సింగర్ చెరువును కమిషనర్ వెంకయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. వినుగొండ పట్టణంలో జరిగిన ఇరు వర్గాల మైనార్టీ నాయకులను ముస్లిం చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాజిద్ షేక్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినుగొండ పట్టణంలో గడిచిన కొన్ని నెలల నుండి ఇరు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు బాహాటంగా కయ్యానికి కాలు దూగుతున్నారని అందుకు పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నందున తక్షణమే వినుగొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచి సమస్యాత్మక ప్రాంతంలో 114, 151 సెక్షన్లు అమలు పరచాలన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతకు విఘాతం కలగకుండా తగు చర్యలు చేపట్టాలని అమాయక ముస్లిం మైనార్టీ యువకులపై అక్రమ కేసులు పెట్టవద్దని కోరారు. పాలకులు మరియు అధికారులు ఇరు వర్గాలతో శాంతియుత కమిటీ ఏర్పాటు దిశగా రెవెన్యూ అధికారులు మరియు పోలీసు అధికారులు సంయుక్తంగా బాధ్యతతో పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గాయపడిన బాధితులను పరామర్శించారు. ఇంతటితో ఎస్వీఆర్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఎస్వీఆర్ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.